ఫ్రెండ్ 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 అని అంటది, మళ్ళీ అసలు ప్రైవేట్గా బర్త్డే పార్టీస్ ఏంటో. కానీ నువ్వు వెళ్ళి నువ్వు అంత సెలబ్రేట్ చేస్తుంటే సోను ఎందుకు లైక్ కేక్ నువ్వు తీసినా కానీ తీసి పక్కన పడేయటము, ఇలాంటివి ఎందుకు చేసేయండు? లిటరలీ ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు నిద్ర కూడా పడతలేదు నైట్ టైమ్స్. ఒక అబ్బాయికి నీకే అట్లుంటే నేను ఒక అమ్మాయి నన్ను తట్టుకోలేకపోతున్నా తెలుసు. సరే ఏడికి పోతున్నావు? ఎందుకు నీ పర్సనల్స్ ఉన్నాయా ఫోన్ లో? అంటే నన్ను కాదా నేను పర్సనల్స్ ఉన్నాయి? ఎందుకు అంటే ఇప్పుడు ఏంది మన బాండ్? గడిపిన కాలం పిల్ల గుర్తుకొచ్చి చంపుతుంది. మొత్తం సోనుతోనే కాల్స్ ఉన్నాయి కదా అన్న. ఇప్పుడు సోను 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 మళ్ళా పక్కన పింక్ హార్ట్ గుండె ఆగి మరి కృంగి పోదా నువ్వే. నీకు చెప్దాం అనుకున్నా. ఏడికి పోతున్నావు అని అడిగి నాకు చెప్పు. నా లైఫ్ లో మళ్ళీ సోను వచ్చిన తర్వాత హాయ్ అందరికి. మీరైతే వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, అసలు వీడియోస్ లో ఏం అవుతుంది ఏంటి, అసలు వీడియోస్ పక్కన పెడితే మాత్రం రియల్ లైఫ్ కి వచ్చేసరికి ఇంకా చాలా ఘోరంగా ఉన్నది సిచ్యువేషన్స్ కూడా. అసలు ఏమవుతుంది ఏం జరుగుతుంది అసలు లిటరలీ అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు సోను ఇన్ని రోజులు లేనిది, సోను సడన్ గా రావడం ఏంటి, అసలు మళ్ళీ లైక్ ప్రీవియస్లీ ఏముండే బాండ్ అది అయితే తెలియదు. కానీ నేను ఉన్నప్పటి నుంచి అయితే బాండ్ లేకుండే, కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి నీకు ఇన్ రిలేషన్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సోను నా బెస్ట్ ఫ్రెండ్ అది ఇది అని చెప్పేసి ఇవన్నీ కథలు పడుతుంటే లిటరలీ నేనైతే తీసుకోలేకపోతున్నావు అంతా కూడా. అసలు ఏం చేయాలి ఏందా పిల్లనైతే అర్థం కావట్లేదు నాకు. సో అదే ఒకసారి జున్నును కూడా పిలిచేసి నా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అది క్లారిటీ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు జున్నును కూడా పిలిచేసి లైక్ వీడియో అయితే చేద్దామని అయితే నేను అనుకున్నాను. అసలు సీరియస్లీ అసలు ఫ్రెండ్ 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 అని అంటది, మళ్ళీ అసలు ప్రైవేట్గా బర్త్డే పార్టీస్ ఏంటో. మరి వాళ్ళ బిహేవియర్ ఏందో, వాళ్ళు నువ్వెందుకు అని చెప్పేసి నన్ను అసలు కంప్లీట్గా రెస్పెక్ట్ చేసేసి వాళ్ళు ఉండడం, అసలు నన్ను పక్కన పెట్టుకొని ఇంకో పర్సన్కి రెస్పెక్ట్ అట్లా ఇస్తుంటే ఐ మీన్ రెస్పెక్ట్ ఇవ్వడం తప్పని కాదు, కానీ నన్ను పక్కన పెట్టేసుకొని కూడా వాళ్ళకంత ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. సో అట్లన్నట్టు నేను జున్నుతో కూడా కొన్ని మాట్లాడదాం అన్నట్టు ఒకసారి పిలిచి డైరెక్ట్గా ఇంకా కెమెరా అయితే ఆన్ చేశాను. సో జున్ను, ఇంతకుముందు సోను వాళ్ళ బాండ్ ఏముందో నాకైతే క్లియర్గా నాకైతే తెలీదు, బికాజ్ స్టార్టింగ్ డే వన్ నుంచి కూడా నువ్వు వాళ్ళతో ఉన్నావు. అసలు ఇంతకుముందు మొన్న కూడా చూసావు కదా వాళ్ళు బయటికి వెళ్ళడం కానీ ఇట్లా ఏమన్నా టైం స్పెండ్ చేయడం ఇంతకుముందు కూడా ఏమైనా చేసారా, లైక్ ఇప్పుడు ఎలా ఏమైనా చేస్తున్నారు? లేదన్నా, ఇప్పుడే మొత్తం కొత్తగా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. నాకేం తెలుసు అన్న, నీకు తెలిసిన నీకే ఇంకా ఫస్ట్ తెలుసు, నువ్వు నాకు చెప్పినోడివి, నాకేం తెలుసు, నాకేం తెలియదు. ఫ్రెండ్స్ తో బయటికి పోతున్నావు అని చెప్పిండు, ఇక్కడికి వచ్చి చూసేసరికి నైనీతో ఉన్నాడు. అసలు ఆ వీడియో ఏంది, నైనీ వచ్చి కేక్ కట్ చేపియడం ఏంది, ఏంది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. కాదు నాకు సరే, ఆ కేక్ కట్ చేసేటప్పుడు కూడా నేను లిటరలీ సోను కూడా ఒక్క మాట అనలేదు. సే ఆయన బర్త్డే కాబట్టి అది ఏదో స్పెండ్ అయిపోయింది అట్లా. మళ్ళీ ఆ బర్త్డే మూడ్ కూడా ఎందుకు నేను స్పాయిల్ చేయాలి అన్నట్టు సోనుని నేను లిటరల్గా తన ముఖం కూడా చూడలేదు నేను. కానీ నాకు ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ అని అన్నది ఓకే యాక్సెప్ట్ చేస్తాను నేను, కానీ లవ్ అనేది ఫ్రెండ్ అనేది డిఫరెంట్ కదా. ఇప్పుడు లవ్ని ఫ్రెండ్ని ఒక దగ్గర కంబైన్ చేస్తే యా ఫ్రెండ్స్ దట్స్ ఫైన్. కానీ ఏంది అంటే ఇప్పుడు నువ్వు సోనుని పట్టుకొని, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ అనుకో, సోను నువ్వు పక్కన పెట్టుకుని నన్ను పక్కన పెట్టుకుని సోను కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ నాకైతే ఇవ్వలేవు కదా, ఓవర్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. అట్లా అన్నట్టు ఇప్పుడు తన ఇంపార్టెన్స్ తక్కువ చేసేసి నాకైతే ఇవ్వడం ఇలాంటివి చేయవు కదా. సో నాకైతే లిటరలీ నేను చాలా గలీజ్గా హర్ట్ అయ్యాను ఆ టాపిక్లో అయితే. అండ్ నేను ఇందాక వీడియో కూడా చూస్తాను, మెయిన్ థింగ్ నేను పిలవడానికి అదే రీజన్, ఎందుకంటే ఆ వీడియోలో కూడా లాస్ట్ టైంలో లైక్ ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నది ఓకే దట్స్ ఫైన్ ఎవ్రీథింగ్ గాన్,
కానీ నువ్వు వెళ్ళి నువ్వు అంత సెలబ్రేట్ చేస్తుంటే సోను ఎందుకు లైక్ కేక్ నువ్వు తీసినా కానీ తీసి పక్కన పడేయటము ఇలాంటివి ఎందుకు చేసిండు? సరే వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటున్నారు కానీ మరి నీతో ఎందుకు, నువ్వు లవ్ కదా, నీ మీదకి ఎందుకు ఎఫెక్ట్ చూపిస్తుండవు అది? లిటరలీ ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు నిద్ర కూడా పడతలేదు నైట్ టైమ్స్. ఒక అబ్బాయికి నీకే అట్లుంటే నేను ఒక అమ్మాయి అన్న తట్టుకోలేకపోతున్నా తెలుసు. అసలు నాకు ఏడుపు కాదు, ఏడ్చి ఏడ్చి నా కండలో నీళ్ళు కూడా అయిపోయినాయి. అంత బాధ అవుతుంది నాకు, ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. ఏందో అన్న నాకు ఏం అర్థం కావట్లేదు, నా లైఫ్ ఎట్టు పోతుందో ఏంది? కాదన్న ఒకసారి నైన్ పిలిపించి నువ్వు మాట్లాడొచ్చు కదా. నేను మాట్లాడితే లిటరలీ నన్నైతే బుగ్గ చేస్తారు. అసలు నాకు లిటరలీ అసలు ఒక థర్డ్ పర్సన్ లేక నేనే వాళ్ళ మధ్యలో ఎంటర్ అయినా అనే ఫీల్ వస్తుంది. నేనైతే నువ్వు వచ్చినావని అయితే నేనేం చెప్పాను, ఒకసారి స్టూడియోకి రా మాట్లాడదాం అని చెప్పేసి అయితే నేను పిలుస్తా. పక్కనే హాస్టల్ వస్తుంది, వచ్చిన తర్వాత లైక్ ఏమవుతుంది ఒకసారి నువ్వే డైరెక్ట్గా మాట్లాడేసి ఆ క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది కదా. కలుస్తలేదు కాల్ మనుషుల లైఫ్ మొత్తం డిస్కేట్ చేసుకుంటాం కాల్ అటెండ్ చేస్తాం. హలో హలో, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? సరే ఒకసారి స్టూడియో దగ్గర రావా? ఎందుకు? హాస్టల్ కిందనే ఉన్నావు కదా, ఒకసారి వచ్చిపో. లేదు నాకు టైం అవుతుంది, అర్జెంట్. ఒక 5 మినిట్స్ వచ్చిపోమన్నాయని. 5 మినిట్స్ కి ఇంకొక 1 మినిట్ లేట్ అయినా నేను అడుగుతా. సరే నువ్వు అయితే రా స్టూడియోకి రా, ఫస్ట్ జల్దీ రా. నాకు ఇట్లా ముద్దల యాటిట్యూడ్ చూపిస్తే ఎంత కోపం వస్తుంది. ఫైవ్ మినిట్స్లో 1 మినిట్ లేట్ అయినా నేను అడు ఉండాలంట. అసలు దాన్ని రుబాబ్ చూసినా అసలు ఎందుకు రావాలి, ఎందుకు ఫోన్ చేసినావు? అదే కదా, ఈ యాటిట్యూడ్లో పెట్టుకొని ఉంటాం మన లైఫ్లో. మళ్ళీ చేసే అన్ని లంగ పనులే మన లైఫ్లో. తను గింతగానే ఆడుకున్నాక మనకే రుబాబ్ చూపిస్తారు ఏందన్నా, ఏందో ఏమో ఈ జనాలు. అసలు దాని యాటిట్యూడ్ చూడు, మళ్ళీ మనం చూపిస్తాం మళ్ళీ నన్నే అంటాను, నన్ను పోర్ట్రేట్ చేస్తుంది ఇంకేగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ బల్బు ఎక్కువ అది ఇది అని చెప్పేసి అని చూద్దాం. వస్తుంది కదా, వచ్చినాక అయితే మాట్లాడదాం. అసలు అంతగానము కాదు, ఒక 5 నిమిషాలు కూడా లేట్ అయిపోతే వెళ్ళిపోతా అంటే అంత అర్జెంట్ ఏం పని ఉందో ఏమో మళ్ళీ మేడంకి. ఏమో మళ్ళీ ఏం జల్దీ చెప్పు, ఒకసారి అది చీర ఇక్కడ తీసుకొని ఎడిగిపోతున్నావు అంటే అంత అర్జెంట్ అది అని చెప్పేసి అన్నావు కదా, అంత పీకే పని ఏమి ఉందని. ఇప్పటికీ కూడా కాల్స్ వస్తుంది. ఏం కాల్స్? ఒకసారి ఫోన్ ఇగో నేను పట్టుకొని తీసుకొని ఒక్క నిమిషం పని కాదు, అట్లా కాకుండా ఒకసారి మంచిగా ఫోన్ ఇస్తే. సరే ఏడికి పోతున్నావు? ఎందుకు నీ పర్సనల్స్ ఉన్నాయా ఫోన్లో? అంటే నన్ను కాదని ఏం పర్సనల్స్ ఉన్నాయి? ఏడికి పోతున్నావు? బయటికి అంటే ఏడికి? ఏం లే చిన్న పని, ఒకసారి ఫోన్ ఇయ్యో. మన దాకా ఇచ్చిన కదా ఇప్పుడు ఇయ్యా. ఎందుకు అంటే ఇప్పుడు ఏంది మన బాండ్? ఏమో గడిపిన కాలం పిల్ల గుర్తుకొచ్చి చంపుతుంది. క్లారిటీ లేనప్పుడు లిటరీ నన్ను టచ్ కూడా చేయను. ప్లీజ్ ఇవన్నీ తీసుకో, కింది దింపు కాదు. నాకు నువ్వు మనిషి నువ్వు ముంగడ చచ్చిపోయినా సరే ఈ యాటిట్యూడ్ నా దగ్గర మంచిగా ఉండవు. సరేనా, నువ్వు కొంచెం డిసిప్లిన్ ఉంటే అంత బాగానే ఉంటుంది. ఏడి పోతున్నావు నువ్వు అసలు ఒవ్వన్ తోటి? ఒవ్వన్
ఎవరితో పోతున్నావు, వాళ్ళ ఫోన్ ఇస్తలేవు పర్సనల్ అంటున్నావు, అన్ని పెట్టుకుని ఉంటున్నావు కదా, మళ్ళీ ఈడికి పోతున్నావు ఓవన్ తోటి పోతున్నావు అంటే ఫోన్ ఇవ్వకుంటే ఏం చెప్పకుంటే మరి ఫోన్ ఇయ్యు అంత దమ్మున్నప్పుడు అంత నీ దాని మీద ఏదన్నా నీకు తప్పు చేసి కూడా గట్టిగా మాట్లాడడం నీకు అలవాటే కదా. ఒకసారి కాలింగ్ మొబైల్ నేను చూస్తాను, నీ కాల్ హిస్టరీ చెక్ చేస్తాను, ఫోన్లు చేస్తే బిజీ వస్తున్నాయి అంతగానో. నవ్వకు, నవ్వకు, నీకు లైఫ్ అంటే మొత్తం తమాషా అయిపోయింది. నీకే అయింది అందరు, అందుకే నీ లైఫ్ నువ్వు చెడగొడుతుంది, నాకు అందరి లైఫ్ చెడగొడుతుంది. ఎవరు చెడగొడుతురా, ఏమైంది ఎవరు చెడగొడుతురు, ఇస్తా నేను. గైస్ ఇంత ముందు కూడా మీరు చూసారు కదా, లైక్ వాల్ పేపర్ అయితే ఇద్దరు ఉంటుండే, ఇప్పుడు ఒక్క దాని మీద పెట్టుకుని ఉంది. సో ఈ చేంజెస్ అర్థం అన్ని చూస్తుంటే మాత్రం నాకైతే నా క్లారిటీలో నేను ఉన్నా గానీ ఒకవేళ నేను థింక్ చేస్తే తప్పైతే మళ్ళీ నోరు జారినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తారే. పాస్వర్డ్ కూడా చేంజ్ చేసింది, ఒక్కసారి పాస్వర్డ్ ఓపెన్ చేద్దాం. మొత్తం సోనుతోనే కాల్స్ ఉన్నాయి కదా అన్న. ఏంటి మరి అసలు నా కాల్ ఇస్ చూడు 15 మినిట్స్ బ్యాక్ అని ఉంది కానీ ఇప్పుడు అన్ని చూడు, సోను సోను సోను, మళ్ళీ పక్కన పింక్ హార్ట్. గుండె ఆగి మరి కృంగిపోదా నువ్వే. ఏది నా దానికి ఏం లేదు కదా, మళ్ళీ నాకు నాకు ఇట్లా ఉంది, మళ్ళీ సోను కింద ఓకే అందరికి ఇట్లా పెట్టింది కానీ మళ్ళీ ఈ సోను కింద హార్ట్ ఉంది. ఫస్ట్ నుండి కాంటాక్ట్ అట్లానే సేవ్ ఉంది. సేవ్ ఉంటే క్లారిటీ లేకపోతే నీకు ఏదైనా చేసుకునేది ఉంటే బయట చేసుకో, ఒక క్లారిటీ చెప్పేసి లబ్బు లబ్బు అని చెప్పి నన్ను పక్కన పెట్టుకుని టైం పాస్ లెక్క చేసాడు పని చేస్తున్నా. కాదు నీ కాల్ లిస్ట్ మొత్తం సోను సోను ఉంది, కొంపది సోను దగ్గరకు వస్తున్నా. నువ్వెవరు అసలు సోను కలవడానికి ఎందుకు పోతావు? నేను నీకు చెప్దాం అనుకున్నా, అరే నాకు తెలియదు నీ పెంట్ అంతా అవుతుంది అని చెప్పేసి నాతో మాట్లాడు, సోనం కలవడానికి ఎందుకు పోతావు? అరే ఇవన్నీ 4 డేస్ నుండి 1 వీక్ నుండి ఇవే అవుతున్నాయి కదా, అవి మాట్లాడడానికే పోతున్నావు. అవును నాతో మాట్లాడు, సోనుతో ఎందుకు మాట్లాడతావు? నీ సోను వల్ల ప్రాబ్లమే, నీ వల్ల సోను వల్ల అయినప్పుడు నువ్వు నాతో నాన్నతో మాట్లాడాలా? సోను దగ్గరికి ఎందుకు పోతావు? పత్తిగింజలయ్యి మమ్మల్ని చెయ్యద్దు, అర్థమైతుందా? సోను చెప్తే సోను చెప్పినట్టు నువ్వు వింటావు. వింటామని చెప్పేసి మమ్మల్ని ఎర్రపుకోలని చేసి మీరు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు కదా. అంటే ప్రైవేట్ గా బర్త్డే పార్టీ చేసుకున్నా, మీరు బయట కలవనికి పోయినా, 10 నిమిషాల బయటకు వస్తాం నీకెందుకు అని చెప్పి మీరు ఏడవై తిరగటి కూడా పోయినా, మీరు పోయేసి వస్తే మేము సపర్లో కొట్టుకుంటా చూస్తాం, మీరు ఏం చేసాం మేము ఎంటర్టైన్. మొన్ననే అన్నావు కదా పోతున్నాం, నీకెందుకు నీకు అవసరమా అని చెప్పేసి. అంటే ఎక్కువ మాట్లాడితే పోతావా? మాట్లాడితే పోయేది ఉంటే ఇప్పటికి ఎన్ని ఏ రిలేషన్ ఉండవు, అర్థమవుతుందా? కాదు ఫస్ట్ నా లైఫ్ ఏం చేద్దాం అనుకుంటున్నాను. నీ ఒక్క దాని వల్ల అంద ముగ్గురు లైఫ్ స్పాయిల్ అవుతున్నాయి. నువ్వు కాల్ చేసి మాట్లాడు, నువ్వు ఒక ఆడదాన్ని ఉన్నావు కాబట్టి నేను ఏం అనలేకపోతున్నా. మొగాడంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఏమైనా చేస్తే అప్పుడు అనాలి. ఏది
గుంజి ముడ్డ కొట్టినంటే మళ్ళా అసలు ఒక మాట బీ ఇల్లదు నోట్లకి. ఎందుకు వెళ్ళదురా, నువ్వు చెయ్యి అన్ని లంగలకి. ప్రతి దానికి నెగిటివ్ తీసుకుంటున్నారు ఇద్దరు పత్తికించలేం కాదు. ఏమవుతుందో నాకు తెలుసు. మీ ఇద్దరు మధ్యలో ఉన్నది రిలేషన్ ఫస్ట్ నుండి ఫ్రెండ్ గానే ఉన్నాము, ఫ్రెండ్ గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా దానిలో ఎందుకు అట్లా చేస్తున్నారు? అవును ఫ్రెండ్ గా మాట్లాడినావు, మరి మధ్యలో మాట్లాడలే, మరి ఇప్పుడు ఎందుకు? నాని అట్లా కాదు, మధ్యలో ఎవరు పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాబట్టి ఏం అర్థం కాక టైం పాస్ ప్రతిదీ భూతత్వం లెక్క చూస్తున్నావు. ఏ చెప్పి చేయనట్టు ఈ మధ్యలో ఈ గొడవలు అవుతున్నాయి. ఫ్రెండ్ అంటుంటే లైఫ్ గురించి ఎందుకు పోతున్నావు? మెల్లిగా మాట్లాడుతా జరగ సరే. ఇప్పుడు వాళ్ళు అంటే లవర్స్ కదా, మళ్ళీ మేము పోయి ఆయనకి బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటే కేక్ తినిపిస్తుంటే కూడా తీసి ఎందుకు పక్కన పడేసాడు? ఎందుకు ఇగ్నోర్ చేసి? నాకేం తెలుసు, నీ వల్లనే. నా వల్లేంది? నేను చెప్పినా సోను తినొద్దు అని చెప్పేసి? నీ వల్లనే. నా చేయబట్టుకుంటే లేదు, నేను చేసేమంది. ఏమైతుంది నీకు? నీ వల్ల నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయితే నాకేం అవసరం అక్క? నీకు ఏం అవసరం ఏంది? నువ్వు వచ్చిన తర్వాత నన్ను దూరం పెట్టి మార్నింగ్ వీడియో చూసినా నేనే పర్సన్ అయినా నువ్వు కేక్ తినిపేసే తినకుంటే? అవును అది నీ వల్లనే. నేనెందుకు హ్యాపీ ఫీల్ అవుతారా? హ్యాపీ ఫీల్ అవుతావు ఏమో, లోపల హ్యాపీ ఫీల్ అయి బయట నువ్వు ఇట్లున్నా పోర్ట్రేట్ చేస్తున్నా మంచిగా దీనికి ఇట్లానే కావాలని చెప్పేసి. అందుకని ఇప్పుడు కూడా ఒకవేళ నీకు నాని అన్నకు చెప్పాలని ఇంటెన్షన్ ఉంటే నాని ఇట్లా పోతున్నా పోయేసి వచ్చిన తర్వాత నీకు ఏదైనా అని చెప్పి నీకు మెల్లగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు అని చెప్పి మెల్లగా మాట్లాడు. ఒర్రడం కాదు, ప్రతిదీ నువ్వే క్రియేట్ చేసుకుంటున్నా. నేను ఒక్కటే జనాలకి ఇట్లా చూపిస్తున్నాం. ఇట్లా చూసుకుంటే ఇట్లా క్లాప్స్ కొట్టుకుంటున్నాం మేము. కొట్టుకోరు అయినా మీరేం పెద్ద అది కాదు కదా, కొట్టుకోరానికి ఎందుకు నాని అట్లా చేస్తున్నావు? నువ్వు అన్ని లంగాలు ఎక్కడ చేసుకుంటే ఇక్కడొచ్చి మళ్ళీ తమాషా ముట్టుకో దూరం జరుగునాయి. ఎందుకు జరగాలరా నాకు? ఇప్పుడు నీకు చెప్పకుంటే ఇంకెవరికి చెప్తాను? దగ్గరకు వస్తే ఏంటి అబ్బాబ్బాబ్బా చెప్పాయని చెప్తున్నావు కదా. ఇప్పుడు మనం మనకి తెలిసింది కాబట్టి చెప్పాలని అనుకుంటారు. చెప్పించేటప్పుడు తర్వాతకి ఇన్న అయిపోయింది సరే, ఇన్న తర్వాతకి మాట్లాడుకుంటూ ఉన్నావు. ఇప్పుడు మీరు చెప్తాను, తర్వాత మాట్లాడితే నీ ఇష్టం, మాట్లాడకపోతే నీ ఇష్టం. నాకు లిటరల్లీ చెప్పాలంటే మీతో రిలేషన్ లో కూడా ఉండాలనిపిస్తుంది. నీకు ఒకటి చెప్పాలా, మనం ఈమెతో మాట్లాడే వేస్ట్ తెలుసా? సోను గారితో మాట్లాడదామన్నా ఏదున్నా నాకు చెప్తున్నా కదా, ఇది ఒక ఆడపిల్ల అయి ఉండి దీన్ని ఏం చేయనీకి వస్తలే. అటు సోను నీ ముఖం చూసి ఆయన నీకు వస్తలేదు నాకైతే? అసలు నువ్వు నువ్వే ఏం సిచ్యువేషన్ అన్న, నువ్వే అట్లా అనుకుంటే మరి నేను ఒక అమ్మాయిని అన్నా, నేను ఈ ఫీలింగ్ క్యారీ చేయాలా? ఏంది నా లైఫ్ ఏంది మరి నువ్వు చెప్పు మరి ఏంది? లిటరలీ దీంతో ఉండి వేస్ట్ వచ్చేసరి ఏ అన్నా లేదు, నేను కూడా వచ్చేస్తున్నావు సోను గారితో మాట్లాడదాం.